అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినం దేవుని వాగ్దానం సురక్షితముగా నివసించెదరు. లేవకాండం 25:19. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ప్రేస్తులు ఎప్పుడు ఎలా అని చూస్తే 17వ వచనంలో దేవునికి భయపడి మీరు ఒకరినొకరు బాధింపకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. 14వ వచనంలో చూస్తే నీవు నీ పొరుగువానికి వెలకిచ్చిన దేని విషయంలో కానీ, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు. ఆ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం పరిశీలనగా స్పష్టంగా చూడగలుగుతాం. అలాగే 18వ వచనంలో కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునేవారును, అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. భూమి ఫలిస్తుంది, మీరు తృప్తిగా భుజించి దాన్ని సురక్షితంగా నివసిస్తారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎంత గొప్ప వాగ్దానం ఇది. ఆయనకు భయపడి ఆయన కట్టడలను అనుసరించి జీవించినట్లయితే, ఏ ఒక్కరిని బాధించకుండా ఉండినట్లయితే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే సురక్షితంగా జీవిస్తాం. ఇట్టిదిగా మనల్ని దేవుడు నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులని పరిశుద్ధుల మన స్తోత్ర దేవా, దేని విషయంలో కానీ వేటి విషయంలోనైనా ఏ ఒక్కరిని బాధింపకుండాట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తాను దేవా. అలాగే నీ కట్టడలను నీ వీధులను గైకులు వారంగా నన్ను మమ్మల్ని దీవించమని, సురక్షితమైన జీవితాన్ని అనుభవించు కృపనిమ్మని యేసునామములు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమే ఆమే. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.